ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక మాట కూడా ఇచ్చిన, అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నల్లా పరందాముల విగ్రహం కూడా పెడతామని చెప్పిన, నాకు బాగా గుర్తుంది. అది కూడా పెడతాం. ఒక వీరువారం కాదు, గొప్పగా మహానుభావులను సంస్కరించుకోవాల్సిన, సన్మానించుకోవాల్సిన, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత, మన సంస్కారాన్ని వ్యక్తం చేసుకోవాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉంది. కాబట్టి తప్పకుండా మహానుభావుల విగ్రహాలు పెడతాము, వారందరికీ కూడా స్థానం కల్పిస్తాము. మరి ఆ లిస్టు కూడా నేనేమి నా పాత్ర అందులో ఏమి ఉండదు. కలెక్టర్ గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉంటారు, మున్సిపల్ చైర్మన్ ఉంటారు, అన్ని జిల్లా పార్టీల అధ్యక్షులు ఉన్నారు, అందరు మీటింగ్ పెట్టండి, కలెక్టర్ గారి నాయకత్వంలో డిసైడ్ చేయండి. డిసైడ్ చేసిన తర్వాత అన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతోనే విగ్రహాలు పెడతాం. అది కూడా చెప్తున్నాను, ప్రభుత్వ ఖర్చుతో, మున్సిపల్ ప్రమాణం ఖర్చుతోనే పెడతాం. ఇంకొక మాట కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను, ఈ మధ్యన కొన్ని వివిధ రకాల కులాలకి వారు ఇక్కడ మేము ఆత్మగౌరవ భవనాలు కట్టుకుంటామంటే కొన్ని స్థలాలు కేటాయించడం జరిగింది. మా పద్మశాలి సోదరులకి స్థలం కేటాయించుకున్నాం, రెడ్డి సోదరులకు స్థలం కేటాయించుకున్నాం, మిగతా కమ్యూనిటీలు వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పున్నాం, మున్నూరు కాపు సోదరులు అడిగినారు, ముదిరాజ్ సోదరులు అడిగినారు, గౌడ సోదరులు అడిగినారు, ఇంకా ఇతర కొన్ని కుర్మ సోదరులు, యాదవ సోదరులు అడిగినారు, విశ్వబ్రాహ్మణ సోదరులు అడిగినారు. వారందరికీ కూడా స్థలాలు ఇచ్చే బాధ్యత మాది. స్థలాలు ఇవ్వడమే కాదు, వారందరినీ గౌరవించుకుంటాం. ఒక బంజారా భవన్ కూడా నిర్మాణం చేస్తాం మా గిరిజన సోదరుల కోసం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక గిరిజన భవన్, బంజారా భవన్ కూడా నిర్మాణం చేస్తాం. కాబట్టి ఈ మతం ఆకులం అని కాదు, అన్ని మతాలు, అన్ని కులాలు, మహానుభావులు, వారికి కులం మతంతో సంబంధం లేకుండా అందరినీ స్మరించుకొని వారందరినీ గౌరవించుకునే ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం మాది. కాబట్టే తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి దానికి కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీని అపాయింట్ చేస్తాం. కలెక్టర్ గారు వెంటనే వచ్చే వారంలోనే సమావేశాలు కూడా పెట్టి, దీనిలో ఎవరో ఆందోళన పడి ఎవరో మీటింగ్లు పెట్టుకుని హడావుడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ఎవరో మీరు డిమాండ్ చేస్తేనో ఇంకోరు చేస్తేనో కాదు, ప్రభుత్వానికి ఆ సంస్కారం ఉంది కాబట్టి ఇవన్నీ చేసింది. ఇదివరకే యూనివర్సిటీల పేర్లు పెట్టినప్పుడు మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలేదు, మహానుభావుల వర్ధంతులు జయంతులు చేసినప్పుడు మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలేదు. ఇవన్నీ మేము మాంత్రమేగానే ప్రభుత్వంగానే, ప్రజల మనసు తెలిసిన ప్రభుత్వంగా చేసిన కార్యక్రమాలు, జిల్లాలకే పేర్లు పెట్టిన వాళ్ళు. కాబట్టి ఈ విషయంలో నేను అందరినీ కూడా సంయమనం పాటించి కలెక్టర్ గారితో కూర్చొని ఒక అందరితో సంప్రదించి మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోమని చెప్పి కోరుతూ మళ్ళొకసారి మీ అందరికి కూడా వేపరంగా ధన్యవాదాలు.